సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు లోడ్ ఆల్టర్నేట్ రికార్డ్స్ ఇన్ టు డిఫరెంట్ టేబుల్స్ త్రూ మ్యాపింగ్ ఫ్లో. సో ఇంటర్వ్యూలో ఇలాగా ఒక క్వశ్చన్ అడిగితే, లేదంటే హౌ టు లోడ్ ఈవెన్ రికార్డ్స్ టు వన్ టార్గెట్ టేబుల్ అండ్ ఆడ్ రికార్డ్స్ టు అనదర్ టార్గెట్ టేబుల్, ఫస్ట్ రికార్డ్ టు ఫస్ట్ టార్గెట్ టేబుల్, సెకండ్ రికార్డ్ టు సెకండ్ టార్గెట్ టేబుల్, థర్డ్ రికార్డ్ టు ఫస్ట్ టార్గెట్ టేబుల్, ఫోర్త్ రికార్డ్ టు సెకండ్ టార్గెట్ టేబుల్. సో ఈ విధంగా ఈ త్రీ టైప్స్లో ఎలా అడిగినా సరే దీనికి ఒకటే ఒక ఆన్సర్ మనం చెప్పాలి. సో ఎలా మనం ఒక రికార్డ్ని ఒక టేబుల్లోకి, మరొక రికార్డ్ని మరొక టేబుల్లోకి ఆల్టర్నేటివ్గా రికార్డ్స్ని ఎలా సెండ్ చేయాలి ఇన్ఫర్మేటికా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ ఏ టేబుల్, వెరీ సింపుల్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఆల్టర్నేట్ అని పెడదాం. సో ఇక్కడ మనం కాలంని, కాలం నేమ్ అనేది మనం ఇవ్వాలి. సో దానికి డేటా టైప్, రికార్డ్స్ అనేది కాలం నేమ్, ఓకే. డేటా టైప్ వచ్చేసి వర్కర్. మీకు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఒరాకిల్ కాన్సెప్ట్స్లో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇలా మనం టేబుల్ని మనం క్రియేట్ చేయగలం, ఇంకా క్లియర్గా వేరే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ ఆల్టర్నేట్ క్రియేటెడ్, ఓకే. నెక్స్ట్, టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ, మనం టేబుల్ స్ట్రక్చర్ని చూడాలంటే దిస్ ఇస్ ద టేబుల్ స్ట్రక్చర్. కాలమ్ యొక్క నేమ్ వచ్చేసి రికార్డ్స్, ఓకే. నల్ అనేది లేదు. డేటా టైప్ అనేది వర్కర్ 2. సో ఈ వర్కర్ ఏంటి, ఆల్టర్నేట్ ఈ హౌ టు క్రియేట్ ఏ టేబుల్, ఇవన్నీ నేను ఒరాకిల్ కాన్సెప్ట్స్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దాంట్లోకి మనం వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇన్ టు, ఇది టేబుల్ నేమ్ ఆల్టర్నేట్ అనేది. టేబుల్లో రికార్డ్స్ అనేది కాలమ్. సో ఆ కాలమ్స్లోకే మనం వాల్యూస్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ ఇంటు ఆల్టర్నేట్, ఆల్టర్నేట్ అనేది టేబుల్ నేమ్, ఓకే. ఈ కమాండ్, ఈ లాంగ్వేజ్ అనేది డిఎంఎల్ స్టేట్మెంట్లోకి వస్తుంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో రికార్డ్స్ అనేది మనం ఏమిద్దామంటే నెంబర్ 1, వన్ రో ఇన్సర్టెడ్, రైట్. సో ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది, ఈ నెంబర్ అనేది ఈ రికార్డ్స్ అనే కాలంలోకి ఈ నెంబర్ అనేది ఇన్సర్ట్ అయింది. సో మనం అలాగే ఇప్పుడు సిక్స్ రోస్ని ఇన్సర్ట్ చేద్దాం. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయండి 6 టైమ్స్. ఇక్కడ మనం జస్ట్ నెంబర్ 2, సో ఇది ఇన్సర్ట్ చేద్దాం. వన్ రో ఇన్సర్టెడ్. ఇక్కడ నెంబర్ 3, ఈ వాల్యూ అనేది
రికార్డ్స్ అనే కాలంలోకి ఇన్సర్ట్ అవుతుంది. నెంబర్ 4, నెంబర్ 5 కనిపిస్తుంది, ఇక్కడ ఇన్సర్టెడ్ అని వస్తుంది. నెంబర్ 6, సో ఇది డిఎంఎల్ కమాండ్ కాబట్టి మనం ఖచ్చితంగా కమిట్ అనే కమాండ్ మనం యూజ్ చేయాలి. అప్పుడు ఈ ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ అన్నీ సేవ్ అవుతాయి. సో కమిట్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఈ టేబుల్ అనేది డిడిఎల్ కమాండ్లోకి వస్తుంది, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో దానికి కమిట్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఈ రికార్డ్స్ అనేది డిఎంఎల్ కమాండ్లోకి వస్తుంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఖచ్చితంగా కమిట్ మనం చేసి తీరాలి, లేకపోతే అది సేవ్ అవ్వదు. సో ఈ డిఎంఎల్ డిడిఎల్ ఈ కమాండ్స్ ఈ లాంగ్వేజెస్ ప్రతిదీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ ఇది సోర్స్. సోర్స్ టేబుల్లో మనం ఇది క్రియేట్ చేసాం. నెక్స్ట్ టార్గెట్ స్కీమాలోకి వెళ్ళి మనం టార్గెట్లో 2 టార్గెట్ టేబుల్స్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇది సోర్స్ టేబుల్. ఇప్పుడు మనం టార్గెట్లోకి వెళ్దాం. టార్గెట్ స్కీమా ఇది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 టేబుల్స్ని క్రియేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్, క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి ఈవెన్, కాలమ్ నేమ్ వచ్చేసి రికార్డ్స్. టేబుల్ ఈవెన్ క్రియేటెడ్. సో ఇంకో టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్ వచ్చేసి ఆడ్. టేబుల్ ఆడ్ క్రియేటెడ్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆల్టర్నేట్ రికార్డ్స్ ఇంటూ డిఫరెంట్ టేబుల్స్ త్రూ ఏ మ్యాపింగ్ ఫ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోర్స్లో మనకి ఎలా ఉందో చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్టర్నేట్. ఆల్టర్నేట్ అనేది టేబుల్ నేమ్. ఓకే, ఇది ఈ టేబుల్లో, ఆల్టర్నేట్ టేబుల్లో ఈ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. మీకు క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతే చాలు. నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం. ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్ డిజైనర్ని మనం ఓపెన్ చేసాం. సో ఇప్పుడు మనం డిజైనర్ని కనెక్ట్ చేద్దాం. సో ఓపెన్. సో ఇది డిజైనర్. మనం ఇప్పుడు సోర్స్ అనలైజర్లో నుంచి మనం సోర్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ డేటాబేస్. సో ఇక్కడ రిలేషన్ ODBC కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం దీంట్లోంచి మనం క్రియేట్ చేసిన ఆ యొక్క ఆల్టర్నేట్ టేబుల్, రైట్, ఆల్టర్నేట్ టేబుల్ అనేది మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే,
నెక్స్ట్ టార్గెట్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ గివ్ పాస్వర్డ్ ఈవెంట్ టేబుల్ అండ్ ఆట్ టేబుల్ నేను ఆల్రెడీ వీటిని టార్గెట్ డిజైనర్లోకి అప్లోడ్ చేశాను సో అందుకనే అది రీనేమ్ చేస్తారా లేదంటే రీప్లేస్ చేస్తారా అని అడుగుతుంది సో మనం రీప్లేస్ చేద్దాం దట్స్ ఇట్ సో ఇప్పుడు సోర్స్ అనలైజర్లో సోర్స్ ఉంది టార్గెట్ డిజైనర్లో టార్గెట్ టేబుల్ అనేది ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాపింగ్ డిజైనర్లోకి వెళ్ళి క్రియేట్ చేయాలి ఒక మ్యాప్ని క్రియేట్ చేయాలి సో మ్యాపింగ్ నేమ్ వచ్చేసి ఎం అండర్స్కోర్ ఆల్టర్నేట్ ఎం అంటే మ్యాపింగ్ ఓకే ఇప్పుడు మనం సోర్స్ని ఇంపోర్ట్ చేద్దాం ఆల్టర్నేట్ సేమ్ వే టార్గెట్స్ని మనం మ్యాపింగ్లోకి ఇంపోర్ట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది 3 ways మనం చేయొచ్చు సో ఇది ఫస్ట్ మెథడ్ మనం దీంతో యూజ్ చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్తో మన ఆల్టర్నేట్ రికార్డ్స్ని లోడ్ చేయొచ్చు సో ఇది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ జనరేటర్ సో దిస్ ఇస్ సీక్వెన్స్ జనరేటర్ ప్రాపర్టీస్ సో ఇక్కడ స్టార్ట్ వాల్యూ అనేది సైకిల్ ఎనబుల్ చేసినప్పుడు అది ఉపయోగపడుతుంది అండ్ ఇంక్రిమెంటెడ్ బై అంటే 1, 2, 3 అలా వస్తుంది అదే 2 ఇచ్చామంటే ఇంక్రిమెంటెడ్ 1, 3, 5 అలా మధ్యలో 2 అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఎండ్ వాల్యూ అనేది సో ఇవన్నీ ప్రాపర్టీస్ ఈ సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ప్రాపర్టీస్ నేను సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి స్పెషల్గా ఒక వీడియో చేస్తాను అది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అలాగే రౌటర్ గురించి కూడా ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రికార్డ్స్ని సెండ్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వాల్ని సెండ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక పోర్ట్ని ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేద్దాం సో ఇది న్యూ ఫీల్డ్ అనేది మనం ఇప్పుడు కొత్తగా పోర్ట్ని క్రియేట్ చేసాం ఇక్కడ వచ్చి ఓవి అండర్స్కోర్ రికార్డ్స్ జస్ట్ నేమ్ ఇది ఓ అంటే అవుట్పుట్ వి అంటే వేరియబుల్ రికార్డ్స్ అని సో ఎందుకంటే దీనిని మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి మనం సెండ్ చేస్తాం ఇక్కడ మనం ఒక కండిషన్ ఇవ్వాలి అదే 3 కండిషన్ సో అది ఎక్కడ ఉంటుందంటే సో న్యూమెరికల్ ఫంక్షన్స్లోకి వెళ్తే సో ఇది ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్లో న్యూమెరికల్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 అనే ఫంక్షన్ ఉంది సింగిల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూడండి రిటర్న్స్ ద రిమైండర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఎన్ సో ఇక్కడ ఏమి వస్తుందంటే రిమైండర్ని అక్కడ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అంటే పంపిస్తుంది అన్నమాట సో డబుల్ క్లిక్ చేద్దాం సో ఇది 3 ఫంక్షన్
మోడ్ ఫంక్షన్ లోపల ఏం రాయాలంటే పోర్ట్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నెక్స్ట్ వ్యాల్ ఉంది కదా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వచ్చింది కామా టూ. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. మోడ్ అంటే ఎం డివైడెడ్ బై ఎన్, అంటే డివైడెడ్ చేస్తుంది, అంటే రిమైండర్ని మనకి సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం డివైడ్ చేస్తుంది అంటే నెక్స్ట్ వ్యాల్ని అండ్ సీక్వెన్స్ జనరేటర్ నుంచి వస్తున్న నెంబర్స్ని టూతో మనం డివైడ్ చేస్తే అయితే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది, లేదంటే ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూస్తే ఇదే రిమైండర్ అంటాం. సో ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, సీక్వెన్స్ జనరేటర్ తీసుకున్నాం, నెంబర్ని మనం జనరేట్ చేసాం, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాం, దాంట్లో కండిషన్ మనం ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం సెండ్ చేయలేం, ఈ రెండు టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి. దీనికోసం మనం రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ని మనం యూజ్ చేస్తాం. ఇది ఇక్కడ ఉంది రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, రౌటర్, ఇన్ ద రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ మనం ఇది చూడండి, యాడ్ ఏ న్యూ గ్రూప్ టు దిస్ రౌటర్. సో ఇక్కడ టూ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో టూ గ్రూప్స్, ఒకటేమో ఈవెన్, ఇంకొకటేమో ఆడ్. ఇది డీఫాల్ట్, అది రౌటర్ వస్తుంది. సో ఈవెన్లో మనం కండిషన్ అనేది మనం ఇవ్వాలి. సో పోర్ట్స్లోకి వెళ్తే మనం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో క్రియేట్ చేసిన ఈ యొక్క కాలమ్ ఈక్వల్స్ టు జీరో ఇస్తే దానికి మీనింగ్ ఏంటంటే ఈ రికార్డ్స్లో జీరో అనేది రిమైండర్ వస్తే అది ఈవెన్లోకి వెళ్తుంది. సో మనం క్రియేట్ చేసిన గ్రూప్ కూడా ఈవెన్ గ్రూప్. ఓకే ఓకే, సో వాలిడేషన్ అనేది ఎందుకు అవ్వలేదు అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ దీంట్లో డేటా టైప్స్. సో మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం డేటా టైప్ ఇచ్చాం, సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు. యా ఇచ్చాం ఎన్ స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్ అని ఇచ్చాం. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్కి సంబంధించింది. సో మనం న్యూమరికల్కి సంబంధించింది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది తీసుకోవచ్చు, ఇక్కడ నెంబర్ లేదు కాబట్టి ఇంటీజర్ తీసుకోవచ్చు. సో డేటా టైప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ అనేది నెంబర్స్ మీద చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అనే డేటా టైప్ ఇచ్చాం. నెక్స్ట్, సేమ్ వే రౌటర్లో కూడా మనం అదే డేటా టైప్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రాపగ్రేట్ అట్రిబ్యూట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ప్రాపగ్రేట్ చేసామంటే దీంట్లో కూడా మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో డేటా టైప్ ఇచ్చామో రౌటర్లో కూడా అదే డేటా టైప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రూప్స్లోకి వెళ్ళి కండిషన్ గ్రూప్ కండిషన్లోకి వెళ్తే మన ఇచ్చిన కండిషన్ వ్యాలిడేట్ చేద్దాం అయ్యిందో లేదో ఇప్పుడు తెలుస్తుంది. సో ఎక్స్ప్రెషన్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఇది సక్సెస్ అయింది. సో సేమ్ ఇది కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఆడ్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇద్దాం, కాకపోతే ఈక్వల్ టు ప్లేస్లో వన్ ఇద్దాం. ఇప్పుడు వన్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో ఎం డివైడెడ్ బై ఎన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో రిమైండర్ అనేది వన్ వస్తే అది గ్రూప్ టూలోకి వెళ్తుంది. గ్రూప్ టూ ఏంటి, ఆడ్ అనే గ్రూప్లోకి
వస్తుందన్నమాట. సో రిమైండర్, ఇదేం లేదు, జస్ట్ రిమైండర్ బేస్డ్ ఆన్ బేస్ చేసుకొని ఇక్కడ కండిషన్స్ అనేది మనం ఇస్తున్నాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇది ఈవెంట్ టార్గెట్ టేబుల్, ఇది ఆడ్ టార్గెట్ టేబుల్. ఈవెంట్ టార్గెట్ టేబుల్కి ఈవెంట్ గ్రూప్ నుంచి రికార్డ్స్ అనే పోర్ట్నే మనం సెండ్ చేస్తాం. ఆడ్ టార్గెట్ టేబుల్లోకి ఆడ్ గ్రూప్కి సంబంధించిన రికార్డ్ని మనం సెండ్ చేస్తాం. సో ఇక్కడ ఓవి రికార్డ్ అనేది ఎందుకు చేశానంటే, ఓ అంటే అవుట్పుట్ వస్తుంది, వేరియబుల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ చేసాం, తర్వాత దీంట్లోనే వేరియబుల్ చేసి మనం కండిషన్ అనేది ఇచ్చాం. సో ఇది మళ్ళీ టార్గెట్లోకి పంపించట్లేదు, ఓన్లీ క్యాల్కులేషన్ పర్పస్ కోసమే మనం చేసాం. ఈ సీక్వెన్స్ జనరేటర్ నుంచి నెక్స్ట్ వ్యాల్ కూడా మనం ఈ రిమైండర్ కోసం క్యాల్కులేట్ చేయడానికి మనం అనేది యూజ్ చేసాం. సో ఇది ప్రాసెస్, ఇది ఫస్ట్ మెథడ్ ఆల్టర్నేట్ రికార్డ్స్లో, ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, రిజల్ట్స్ని మనం చెక్ చేద్దాం. ఈ మ్యాపింగ్ని మనం ఫస్ట్ సేవ్ చేయాలి. ఓకే, సేవ్ అయింది. మ్యాపింగ్ మ్యాప్ అనేది వ్యాలిడ్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జనరేట్ వర్క్ఫ్లో. సో వర్క్ఫ్లో విత్ రీయూజబుల్ సెషన్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ఫ్లో అనేది మన నేమ్ ఇవ్వచ్చు, మన మ్యాపింగ్ నేమే ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ 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 ఫినిష్, దట్స్ ఇట్. నెక్స్ట్ వర్క్ఫ్లో మేనేజర్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటి, వర్క్ఫ్లో ఎం అండర్ స్కోర్ ఆల్టర్నేట్. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. ఇదే మన సెషన్ అండ్ వర్క్ఫ్లో. సెషన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ వస్తే మ్యాపింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం రిలేషన్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. రిలేషన్ కనెక్షన్ సోర్స్ ఉంది, టార్గెట్ ఉంది. సో ఇది సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి సోర్స్ అనేది మనం ఇచ్చాం. ఇక్కడ టార్గెట్ టేబుల్స్కి టార్గెట్ రిలేషన్ కనెక్షన్స్ మనం ఇవ్వాలి. సో ఈ బల్క్ టు నార్మల్ ఎందుకు చేంజ్ చేస్తున్నాను అనేది, అండ్ ఈ రిలేషన్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏం లేదు, ట్రంకేట్ టార్గెట్ టేబుల్ ఆప్షన్ ఇస్తున్నాను. అది ట్రంకేట్ అంటే ఇంతకుముందు దాంట్లో రికార్డ్స్ ఉంటే అది ట్రంకేట్ చేస్తుంది. సో వీటి గురించి మీకు క్లియర్గా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. మన ప్రాపర్టీస్ అన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గానే ఇచ్చాం. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. సో వర్క్ఫ్లో ఆల్టర్నేట్ అప్డేటెడ్. సో ఇది వ్యాలిడ్. ఓకే, స్టార్ట్ వర్క్ఫ్లో. ఓకే, వర్క్ఫ్లో సక్సెస్ఫుల్. గెట్ రన్ ప్రాపర్టీస్. ఓకే, టోటల్ 6 రికార్డ్స. 3-3 అనేది డివైడ్ అయ్యింది. ఈవెన్లోకి 3 రికార్డ్స్ వెళ్ళాయి, ఆడ్లోకి 3 రికార్డ్స్ అనేది వెళ్ళాయి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈవెన్. ఓకే, చూడండి, ఇక్కడ ఈవెన్ రికార్డ్స్ అన్నీ వచ్చాయి. సో నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 6,
2, 4, 6 అనేవి ఈవెన్. సో ఈవెన్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఈవెన్లోకి వచ్చాయి. ఆడ్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఈ ఆడ్ అనే టేబుల్లోకి, టార్గెట్ టేబుల్లోకి మనం లోడ్ చేసాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, మనం అసలు స్టార్టింగ్లో ఆల్టర్నేట్ టేబుల్ మనం అనేది తీసుకుంటే, ఇక్కడ చూడండి ఈ టేబుల్లో 1, 2, 3, 4, 5, 6 రికార్డ్స్ ఉన్నాయి, అది సీక్వెన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆల్టర్నేట్గా మనం ఎలా సెండ్ చేసాం, 3 రికార్డ్స్ అటు 3 రికార్డ్స్ ఇటు. ఇది ఫస్ట్ మెథడ్. సేమ్ ప్రాసెస్ మనం సెకండ్ మెథడ్లో మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో గో టు డిజైనర్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ మెథడ్ ఏంటంటే, ఒకవేళ ఇంటర్వ్యూయర్ ఈ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయకుండా రికార్డ్స్ అనేవి ఆల్టర్నేట్ మేనర్లో ఆల్టర్నేట్ టేబుల్లోకి ఎలా సెండ్ చేయొచ్చు అని అడిగితే, మనం ఎలా ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయకుండా మనం ఆ రికార్డ్స్ని మనం సెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ వీటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో ఏం లేదు, ఇవి సోర్స్, మన సోర్స్ నుంచి మనం సోర్స్ టేబుల్ తీసుకున్నాం, ఇవి టార్గెట్ టేబుల్స్. సో సెకండ్ మెథడ్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చి సీక్వెన్స్ జనరేటర్ అనేవి మనం తీసుకుందాం. ఈ సీక్వెన్స్ జనరేటర్లో ఇదే మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రాసెస్లో ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ ఎండ్ వాల్యూ అనేది మనం జస్ట్ 2 ఇద్దాం, జస్ట్ 2 మాత్రమే ఇవ్వాలి. స్టార్ట్ వాల్యూ 1 ఇవ్వండి, సైకిల్ వచ్చేసి ఎనబుల్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఈ 2 టార్గెట్స్ టేబుల్లోకి మనం సెండ్ చేయాలంటే ఖచ్చితంగా అది రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్, నో డౌట్. సో ఈ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్లోకి ఈ నెక్స్ట్ వేల్ అనేది మనం సెండ్ చేద్దాం. సోర్స్ క్వాలిఫైయర్ నుంచి రికార్డ్స్ అనేది మనం సెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ మెథడ్లో ఒకే ఒక 2 గ్రూప్స్ని మనం క్రియేట్ చేసాం, ఇక్కడ జస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే, పోర్ట్స్లోకి వెళ్ళి నెక్స్ట్ వాల్యూ ఉంది కదా, అది డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. సో ఈక్వల్స్ టు 1, వ్యాలిడేట్. సో ఎక్స్ప్రెషన్ అనేది సక్సెస్ఫుల్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనం సీక్వెన్స్ జనరేటర్లో 1, 2, 3, 4, 5, 6 కింద మనం నెంబర్స్ని జనరేట్ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు ఏం చేసామంటే, సీక్వెన్స్ జనరేటర్లో ఇక్కడ ఎండ్ వాల్యూ 2 మాత్రమే ఇచ్చాం. దీనికి మీనింగ్ ఏంటంటే 1 అండ్ 2, మళ్ళీ నెక్స్ట్ 1 అండ్ 2, మళ్ళీ 1 అండ్ 2, ఈ విధంగా మనం నెంబర్స్ అనేది రికార్డ్స్కి జనరేట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ సైకిల్ అనే ఆప్షన్ మనం నేను ఎనబుల్ చేశాను కాబట్టి, స్టార్ట్ వాల్యూ 1 ఇచ్చాను కాబట్టి. సో ఇవన్నీ నేను ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రాసెస్. ఇంకా రౌటర్లోకి వచ్చి నేనేం చేశానంటే, నెక్స్ట్ వాల్యూ 1 వచ్చింది,
అనేది ఒక గ్రూప్లో ఉంచుతున్నాను. రిమైండింగ్ మిగిలిన ఆ యొక్క రికార్డ్స్ అన్నీ డీఫాల్ట్ వాల్యూలోకి వెళ్తాయి. సో అది నేను చేసిన రౌటర్లో నేను చేసిన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో రౌటర్ని టార్గెట్ టేబుల్కి జస్ట్ కనెక్ట్ చేశాను అంతే. నెక్స్ట్, సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్ అయింది కాబట్టి వర్క్ ఫ్లో మేనేజర్లోకి వెళ్దాం. ఇక్కడ మ్యాపింగ్లో మనం కొన్ని చేంజెస్ చేసాం. సో దానివల్ల మనం ఇప్పుడు ఏం చేయాలంటే రీఫ్రెష్ మ్యాపింగ్ చేయాలి సెషన్ని. ఇక్కడ చూసారా ఒక ఎల్లో కలర్లో ఒక మార్క్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే సేవ్ చేయాలి ఇప్పుడు. సో సేవ్ చేద్దాం, Ctrl+S. ఓకే, అప్డేటెడ్ టార్గెట్ టేబుల్ ట్రంకెట్ టేబుల్ అప్డేటెడ్ అయింది. ఇప్పుడు మనం వర్క్ ఫ్లోని మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇదే. ఓకే, సక్సెస్ఫుల్, సక్సీడెడ్ అండ్ రోస్ కూడా కరెక్ట్గానే వెళ్ళాయి. ఇప్పుడు మనం ఒరాకిల్లోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం. దట్స్ ఇట్. ఆడ్ నెంబర్స్ వచ్చేసి 2, 4, 6 వచ్చింది కదా. సో ఎక్కడ మనం మిస్టేక్ చేసాం? వన్, 3, 5 అనేది ఆడ్ నెంబర్స్ వచ్చాయి. సో మనం కనెక్షన్ ఎక్కడో రాంగ్ చేసాం. సో ఇప్పుడు కనెక్షన్ అనేది క్లియర్ చేద్దాం. See this. ఇక్కడ గ్రూప్స్లో మనం 1 ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అంటే మీనింగ్ ఏంటి? ఆ సీక్వెన్స్ జనరేటర్ క్రియేట్ చేసిన 1 వాల్యూ అనేది ఈ గ్రూప్ 1లోకి వస్తుంది. సో గ్రూప్ 1 నేమ్ ఏమి ఇవ్వాలంటే ఆడ్ అనేది మనం ఇచ్చామంటే ఆడ్ నెంబర్స్ అన్నీ ఈ గ్రూప్లోకి వస్తాయి. సీక్వెన్స్ జనరేటర్ జనరేట్ చేసే సెకండ్ నెంబర్ అనేది డీఫాల్ట్ గ్రూప్లోకి వెళ్తుంది. ఫస్ట్ గ్రూప్లోకి నెక్స్ట్ వాల్యూ యొక్క 1 వాల్యూస్ మాత్రమే వస్తే డీఫాల్ట్ గ్రూప్లోకి 2 వాల్యూ మాత్రమే వస్తాయి. 2 అంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ గ్రూప్ 2లోకి వస్తాయి. సో ఇక్కడ కనెక్షన్ రివర్స్ ఇచ్చాం. ఇది ఆడ్ కాబట్టి ఆడ్లోకి మనం సెండ్ చేద్దాం. ఇది ఈవెన్ కాబట్టి ఈవెన్లోకి కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో మ్యాపింగ్ వ్యాలిడ్, గో టు వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ రీఫ్రెష్ ద మ్యాపింగ్, దెన్ సేవ్ ఇట్, స్టార్ట్ ద వర్క్ ఫ్లో, సక్సెస్ఫుల్. ఓకే, సక్సీడెడ్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఆడ్ నెంబర్స్, ఈవెన్ టేబుల్. ఎస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈవెన్ టేబుల్. ఈవెన్ నెంబర్స్ వచ్చాయి కదా, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 6. ఇప్పుడు ఆడ్ టేబుల్ మనం వన్, 3, 5. ఓకే, రిజల్ట్స్ అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇది సెకండ్ మెథడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ మెథడ్లోకి వెళ్దాం. సేమ్, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ని మళ్ళీ యూజ్ చేయట్లేదు. కాకపోతే
ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా ఈజీ ప్రాసెస్సే. దెన్ గో టు డిజైనర్. సో డిలీట్ చేద్దాం. సీక్వెన్స్ జనరేటర్ కూడా డిలీట్ చేశాను. థర్డ్ మెథడ్ స్టార్టింగ్ ఏం లేదు, సేమ్ సోర్స్ని మనం ఇంపోర్ట్ చేసాం, టార్గెట్ టేబుల్స్ని మనం ఇంపోర్ట్ చేసాం. గో టు సీక్వెన్స్ జనరేటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంచేద్దాం, చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ మెథడ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్. కనెక్ట్ ద నెక్స్ట్ వాల్యూ టు ద రౌటర్, కనెక్ట్ ద రికార్డ్స్ టు ద రౌటర్. ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ థర్డ్ మెథడ్లో టూ గ్రూప్స్ని మనం క్రియేట్ చేద్దాం. ఒకటేమో ఈవెంట్ గ్రూప్, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ గ్రూప్. ఈవెంట్ గ్రూప్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెథడ్లో మనం మోడ్ అనేది మోడ్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా, సేమ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో యూజ్ చేయట్లేదు. రౌటర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఈ మోడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, గో టు పోర్ట్స్, నెక్స్ట్ వెల్ కమా టు ఈక్వల్స్ టు ఈవెన్. ఈవెన్ రికార్డ్స్ రావాలంటే రిమైండర్ అనేది జీరో ఉండాలి. సక్సెస్ఫుల్. సో ఇది మనం కాపీ చేసుకుందాం, కంట్రోల్ ప్లస్ సి. ఆడ్ గ్రూప్ కండిషన్, మనకి ఆడ్ వాల్యూస్ రావాలంటే ఏం చేయాలి, రిమైండర్ అనేది వన్ ఉండాలి. సో ఇక్కడ వన్ ఇచ్చాం, వ్యాలిడేట్ ఎక్స్ప్రెషన్ సక్సెస్ఫుల్. ఓకే ఓకే, ఈవెన్ సంబంధించింది ఈవెన్కి కనెక్ట్ చేద్దాం, ఆడ్ రికార్డ్స్ సంబంధించింది ఆడ్ టార్గెట్ టేబుల్కి కనెక్ట్ చేసాం. సేవ్ చేద్దాం, వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ గో టు వర్క్ఫ్లో మేనేజర్. మ్యాపింగ్ చేంజ్ చేసాం కాబట్టి రీఫ్రెష్ మ్యాపింగ్, ఎల్లో సింబల్ వచ్చిందంటే మనం సేవ్ చేయాలి. ఓకే, అప్డేటెడ్. దెన్ స్టార్ట్ ద వర్క్ఫ్లో రన్నింగ్, సక్సీడెడ్, గెట్ రన్ ప్రాపర్టీస్. ఓకే, వాల్యూస్ కూడా కరెక్ట్గా వెళ్ళాయి, రిజెక్టెడ్ రికార్డ్స్ అంటూ రోస్ అంటూ ఏమీ లేవు. సో గో టు ఒరాకిల్, దెన్ చెక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈవెంట్ టేబుల్. దట్స్ ఇట్, నెంబర్ టూ, నెంబర్ ఫోర్, నెంబర్ సిక్స్ ఈవెంట్ రికార్డ్స్. నెక్స్ట్ ఆడ్ టేబుల్, 1, 3, 5. మనం రికార్డ్స్ని ఆల్టర్నేట్గా మనం ఆల్టర్నేట్ టేబుల్స్లోకి మనం సెండ్ చేస్తాం. ఇది త్రీ మెథడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వాటిల్లోకి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివే ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి క్వశ్చన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవేవి మీరు మిస్ అవ్వరు. సో నా ఎక్స్ప్లనేషన్ మీకు బాగా నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉన్నా, డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. ఈ ఇన్ఫర్మేటికా సంబంధించిన కోర్సెస్
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కాన్సెప్ట్ ఏ క్లాసు మీరు మిస్ అవ్వకుండా ఉండాలనేది నా కోరిక. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.